వీక్షకులకి అందరికీ మా హృదయపూర్వక నమస్సులు. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. ఎస్టీవీ ఛానల్ ద్వారా కతి కొద్ది నెలలుగా నో డాక్టర్ నో మెడిసిన్ కాన్సెప్ట్ ద్వారా అతి సులభమైన చిట్కాల ద్వారా మీకు మీరే చేసుకుని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మేము సులభమైన పద్ధతులు వివరించి చెప్పాము. నేను ముఖ్యంగా ఈరోజు చెప్పుకున్న సబ్జెక్ట్ అంటే తెల్లబట్ట ఒకటి, స్త్రీలలో వచ్చే తెల్లబట్ట రోగం, వైట్ డిశ్చార్జ్ గురించి. చాలామంది సోదరీమణులు నాకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, వైట్ డిశ్చార్జ్ చాలా ఉంది డాక్టర్ గారు, హాస్పిటల్ తిరుగుతున్నాము కానీ మాకు రిలీఫ్ కాలేదు. కొన్ని కొన్ని స్త్రీలు చెప్పుకోలేకపోతుంటారు దాన్ని. దానికి ఏమైనా సులభమైన మార్గం ఉన్నదని చెప్పి అడిగారు. నేను చాలా తెల్లబట్ట గురించి చాలా చిట్కాలు ఉన్నాయి, దాంట్లో చేస్తాము. కొందరికి కొన్ని వాటిల్లో లాభం వస్తుంది, కొన్ని వాటిల్లో కలగడం లేదు. అది ఎందుకంటే వాళ్ళ శరీరము వాత పిత్త కఫ దోషాల వల్ల ఆ శరీర తత్వం బట్టి దానికి అలా తేడా వస్తున్నది. నేను చేసింది ఏంటంటే నేను చెప్పే మార్గాలలో నేను రెండు మూడు చెప్తున్నాను. మీరు వీటల్లో కొద్ది రోజులు ఒకటి చేయొచ్చు, కొద్ది రోజులు ఇంకో రకం చేయొచ్చు. ఎవరికి మ్యాచ్ అవుతుందో ఎవరికి తగ్గిపోతుందో చెప్పలేము, కానీ మీరు కొద్ది కొద్ది రోజులు ప్రయోగం చేసి చూడొచ్చండి. ఇది చాలా సులభమైనది, ఖర్చు లేనటువంటిది, మీరు చేసుకోవచ్చు. బెండకాయలు లేత బెండకాయలు మీరు తీసుకొని రోజు మూడు నాలుగు ఉదయం పరగడుతున్న బెండకాయలు మూడు నాలుగు తీసుకొని ఆ బెండకాయలు మీరు ఉదయం తినడం వల్ల కూడా మీకు తెల్లబట్ట అనేది తగ్గుతుంది. జీలకర్ర, మన కిచెన్లోనే జీలకర్ర ఉంటుంది, దాన్ని కొద్దిగా దూరంగా వేయించి కానీ తీసుకొని ఒక గుప్పిడి, ఈ గుప్పిడికి ఎంత పడుతుందో అంత తీసుకొని మీరు రోజంతా కూడా కొద్ది కొద్దిగా అప్పుడు కొద్దిగా నోట్లో వేసుకొని దాన్ని నవ్వుతూ ఉండాలి, దాని యొక్క రసం మింగుతూ ఉండాలి. దాని ద్వారా కూడా తగ్గుతుంది. మరి కొందరికి ఎలా అంటే నేను చూసిన వాళ్ళకు సంవత్సరము రెండు సంవత్సరాలు కూడా ఉండి తగ్గకున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా పనిచేసింది. ఏమంటే మేడి చెట్టు బెరడు, మీకు మేడి చెట్టు బెరడు ఇది కొద్ది కష్టంగా ఉంటుంది, మీరు వెతకండి. మేడి చెట్లు చాలా ఉంటాయి, మనకు పళ్ళు కాస్తుంటాయి కదా మేడి పళ్ళుని, ఆ చెట్టు యొక్క బెరడు అంటే దానిపై బెరడు కొడవలతో కట్ చేసి ఇంత ముక్క చిన్న ఇంత ముక్క తీసుకొని మీరు రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టండి. ఉదయం వాడాలి, ఉదయం నానబెడితే సాయంత్రం వాడాలి. ఇలా చిన్నది ఇంకా 4 ఇంచీలంతా ముక్క తీసుకొని వేడి చెక్కను ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి నానబెట్టండి రాత్రిపూట. ఉదయం లేగానే దాన్ని బాగా మరిగించండి. బాగా అంటే మీరు 200 ml వాటర్ 100 ml ఎంత వరకు బాయిల్ చేయాలి. మరిగించిన తర్వాత మీరు తాటి బెల్లం కానీ లేదా పటిక బెల్లం కానీ కలుపుకొని ఉదయం సాయంత్రం రెండు పూటల సేవించాలి. ఇది ఎన్ని రోజులు సేవించాలంటే మీరు వాడుతుంటారు రోజు రోజుకు మీకు తెల్లబట్ట అనేది తెలుస్తుంటుంది, రావడం క్రమంగా తగ్గడం మొదలు పెడుతుంటుంది. కొందరికి 4 రోజులు 5 రోజుల్లో కూడా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగా ముందుకేస్తున్నదంటే 10 రోజులు 15 రోజులు కూడా మీరు వాడి చూడండి. దీని ద్వారా కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు గుప్పుడు వేపాకులు, కొన్ని వేపాకులు తెచ్చుకోండి. వేపాకులు తెచ్చుకొని కొద్దిగా దాంట్లో ఒక చెంచా పసుపు వేయండి, బాగా మరిగించండి. దాన్ని బాగా మరిగించిన తర్వాత వేపాకులు పసుపు ఒక 2-3 లీటర్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించిన తర్వాత దానిని మీరు బాత్రూంలోకి వెళ్ళి వడబోసుకున్న తర్వాత వాష్రూంలో వెళ్ళిన తర్వాత యోనిని శుద్ధి చేసుకోవచ్చు అండి, యోనిని కడగవచ్చు. వేపాకులు కషాయము త్రిపుల చూర్ణం కూడా మీరు కలిపి యోనిని మీరు శుద్ధి చేసుకుంటూ ఉంటే అవసరాన్ని బట్టి రోజుకు 1 పూట కానీ 2 పూటలు కానీ యోనిలో దురద ఉన్నా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలాంటి తెల్లబట్ట వ్యాధి ఉన్నా కానీ మీకు చాలా సులభంగా తగ్గిపోతుంది. ఈ తెల్లబట్ట ఉన్న రోజులు కూడా పులుపు తక్కువగా వాడండి, కారం తక్కువగా వాడండి, ఉప్పు కూడా తక్కువ వాడండి. వీటల్లో చెప్పిన వాటల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మ్యాచ్ కావచ్చు. ఎందుకంటే ఈ ఏదైనా మందులు ఒక్కరికే చేస్తే అందరికీ చేయాలని లేదు, ఎందుకంటే వాళ్ళ శరీర తత్వం బట్టి ఉంటుంది. ఆ యొక్క తెల్లబెట్ట వ్యాధి వైట్ డిశ్చార్జ్ అనేది కొందరికి దీర్ఘకాలికంగా కొన్ని నెలలు సంవత్సరాల తరబడి వస్తుంటుంది, కొందరికి ఏదో ఈ మధ్యలోనే వచ్చి ఉంటుంది. నేను చెప్పిన ఈ మార్గాలు మీరు ఆచరించారంటే మీరు అతి సులభంగా కొద్ది రోజుల్లోనే మీకు తగ్గిపోతుంది. మీరు ఆచరించి లాభం పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం
ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.